హాయ్ అండి, యోషితా హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పర్వతం దీపక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండి మాట్లాడేది. ఎండి కమలాకర్ గారు కొత్తగా స్త్రీశక్తి అని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో స్త్రీలు వాళ్ళ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, దానివల్ల రేపు వాళ్ళకి కలిగే ఉపయోగాల గురించి ఆయన తెలియపరిచారు. ఇప్పటివరకు యోషితా హౌసింగ్లో మనం 2.5 సంవత్సరాల నుంచి 9 వెంచర్లు వేయడం జరిగిందండి. అందులో నీల్ గార్డెన్స్, ధరణి వెంచర్, ఎస్ఎస్ఆర్ గ్రీన్ మెడోస్ అండ్ గ్రీన్ వ్యాలీ ఇవన్నీ 100% కంప్లీట్ అయిపోయినాయండి. ఎమినెంట్ ఎంపైర్ 90%, స్టెల్లార్ ఎస్టేట్ 95% సోల్డ్ అవుట్, సుప్రీం జోన్ 80% సోల్డ్ అవుట్, హిల్ వ్యూ అనేది ఇప్పుడు 83 ఎకరాలు మంది 40% సోల్డ్ అవుట్ అనమాట. లుమినెన్స్ సెనరిటీ అనేది మల్లెపల్లి సంగారెడ్డిలో ఉంది, 9 ఎకర్స్, 20% సోల్డ్ అవుట్ అనమాట. 2.5 సంవత్సరాల్లో ఏ కంపెనీ కూడా 9 వెంచర్లు లాంచింగ్ చేయలేదు. 10th వెంచరు మనకి రెడీగా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు స్టెల్లార్ ఎస్టేట్ వెంచర్కి రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి మనం వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ చిన్నగా ఉండటం వల్ల దాన్ని తీసేసి కొత్తగా మన డెవలప్మెంట్స్ కావాలని చెప్పి పెద్దగా మనమే వేస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి హిల్వీ వెంచర్ మనకి 83 ఎకర్స్, ఇది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఇంట్లో మనం ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి 2 పార్ట్స్ కింద మనం ఇచ్చాం. ఫేజ్ 1లో ఆల్రెడీ ఫుల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి, విత్ సిసి రోడ్స్తో సహా మనకి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇది చూస్తే మనకి గార్డెన్స్, 5 గార్డెన్స్ ఇచ్చామన్నమాట, 5 పార్క్స్ ఇచ్చాం. ఇందులో మనకి ఒక పార్క్లో చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా, మిగిలిన జాగింగ్ ట్రాక్స్ అవన్నీ పెట్టి కొంచెం మిగిలిన వెంచర్ల కన్నా కొంచెం భిన్నంగా తయారు చేయడం జరిగింది. ఇది 83 ఎకరాలు కూడా మనకి విత్ రెరాతో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు డెవలప్మెంట్స్ 50% వరకు అయిపోయినాయి, మిగిలిన 50% ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించి జరుగుతున్నాయన్నమాట. ఇది మనకి జైరాబాద్ నుంచి 16 కిలోమీటర్లు నిమ్స్ గేట్ దగ్గరలో ఉందండి. మనం ఈ వెంచర్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుందండి. 1 మంత్లో కూడా 200+ ప్లాట్స్ మనకి సోల్డ్ అవుట్ అయినాయి. ఇందులో 100 ప్లాట్స్ వరకు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఇది సిద్ధాపూర్ దగ్గర ఉందండి, ఇది మ్యాప్లో చూసుకోవచ్చు మీరు. హిల్ వ్యూ వెంచర్లో కొన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి, ఎందుకంటే అన్ని చోట్ల కూడా 10,000 లేనిది ఎంత మూలకి వెళ్ళినా సరే మనకి దొరకట్లేదు. కేవలం 7,800కి విత్ రెరాతో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. వీకెండ్ హోమ్స్ కూడా మనం ఇందులో పెడుతున్నాం. ఫేజ్ 1 ఫేజ్ 2లో రెండిట్లా కలిపి మనకి 700+ మనకి ప్లాట్స్ మనకి ఉన్నాయన్నమాట. నిమ్స్ రోడ్ స్టార్ట్ అయినాయి అండి, మొన్న టీవీలో కూడా అనౌన్స్ చేస్తున్నారు మనకి న్యూస్లో. ఇందులో 5 లక్షల మందికి ఉపాధి రావడం వల్ల తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ గారు దీని గురించి పదే పదే మనకి న్యూస్లో చెప్పడం వింటున్నాం. ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి. మనం ఇంకొక కొత్త వెంచరు లుమినియన్స్ సెనరిటీ, ఇది సంగారెడ్డి నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో మల్లెపల్లి అనే గ్రామంలో ఉందండి. రెడ్డి నుంచి శంకరపల్లి వెళ్ళే మధ్యలో ఉంటుందన్నమాట. ఇది 10 ఎకరాలండి. 10 ఎకరాల్లోనూ మనం డెవలప్మెంట్స్ అన్ని చేసేసాం, విత్ రెరాతో రెడీగా మనకి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇందులో కూడా మనకి 20% ప్లాట్స్ క్లోజ్ అయినాయండి. మిగిలినవి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి. మనం కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. యోషితా హౌసింగ్ ఇన్ఫ్రా ప్రస్తుతానికి చిన్న పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తుందన్నమాట. అందుకని ఎక్కువగా మేము పబ్లిసిటీ కూడా చేస్తున్నాము. ప్లేస్ చూడకుండా కూడా చాలామంది మన దగ్గర ఉంటున్నారు, ఎందుకంటే యోషితా వాళ్ళు ఎక్కడన్నా వెంచర్ వేస్తే 1గా ఉంటుంది అన్నది. వాళ్ళు డెవలప్మెంట్స్ ఎక్కువ చేస్తున్నాం, చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నమాట. ముంబై హైవే ప్రాపర్టీస్ అనేది నా ఛానల్ అండి, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎక్కువగా మీరు కాల్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.